సరే 1000 2000 అక్కడ పెడితే అవుతలేదో మీరు మీరే ఒకసారి లెక్కేసుకోండి జనానికి చెప్పండి ఆ డబ్బు ఉండలేదో మీకు తెలుసు ఈ రెండు పనులు గ్రామంలో చేస్తే చాలు వచ్చే ఏడాది కాలంలో లక్ష మంది ఈ ప్రయత్నం చేస్తే చాలు అసలు రాజ్యం అంటే ఏమిటి స్వరాజ్యం అంటే ఏమిటి దీనిలో ఏ మార్పులు వస్తే మన బతుకులు బాగుపడతాయి ఎవడు కాళ్ళు పట్టుకోకుండా పనులట్లా అవుతాయి ఇది ప్రజలు అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఈ జనమే ఆ చైతన్యంతో ఈ రాజ్యాన్ని మార్చుకుంటారు ఈ దేశంలో ఫలితాలను పొందుతారు దయచేసి యువతంతా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు రాష్ట్రంలో ప్రతి కాలేజీలో ఉన్న యువత కూడా ఒక్క 3 రోజుల సమయాన్ని మీరు మళ్ళీ గ్రామాలకి పట్టణాల్లో వార్డులకి పోవడం కోసం ఒక్కసారి కేటాయించండి ఈ సమాజాన్ని అర్థం చేసుకొని మీ విద్య వికసిస్తుంది మీ ఆలోచన పరిడవిల్లుతుంది మీరు గొప్ప పౌరులుగా వికాసం చెందుతారు రేపొద్దున ఈ దేశాన్ని మార్చే యోధులుగా తయారవుతారు అందుకోసం యువతంతా సిద్ధపడతని చెప్పి ఆశిస్తూ ఈ దీక్షకి మద్దతిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర నలుమూలల్లో దేశంలో ఈ మౌలికమైన మార్పు కోసం పౌరులు నడుగుకొట్టుకోవడానికి సమయం నడుగుకట్టడానికి సమయం ఆసన్నమైంది దయచేసి ముందుకు రండి పిలుపునిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మన మాజీ ఎంపీ గారు సిపిఎం అగ్రనాయకులు మధు గారిని ఇన్వైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు వేదికను అలంకరించినటువంటి అనేక రంగాల్లో ఎంతో కమిట్మెంట్ తో కృషి చేస్తున్నటువంటి పెద్దలు రాజేశ్వరరావు గారు ఈ ఉద్యమానికి సంధానకర్త నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో అనేక విషయాలు గమనించేదానికి తోడ్పడినటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు చెలికాని గారి లాంటి వారి దగ్గర నుంచి ఇంకా చాలా మంది మిత్రులు చాలా మంది ఉన్నారు అందరికీ నమస్కారం మిత్రులారా నేను ఎక్కువ విషయాలు ఈ సందర్భంలో చెప్పడం సందర్భం కాదు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఈ స్వరాజ్య ఉద్యమం పేరిట కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రజల దగ్గరికి తీసుకొచ్చేదాని కోసం ఒక ఉద్యమాన్ని తలపెట్టినప్పుడు ఆ ఉద్యమాన్ని బలపరచాలనేటువంటి ఉద్దేశంతో దానికి అవసరమైనటువంటి చేయూత సహకారాన్ని మా చేతనైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన నేను ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా అభినందించడానికి వచ్చాను మిత్రులారా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నారు నేను ఆ రోజు ప్రకాశం జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ రోజుకొక రాలిపోతా ఉన్నారు పత్తి రైతుల ఆత్మహత్యల్ని ప్రభుత్వించాలి ఈ పత్తి రైతుల్ని ఆదుకునేదానికి ప్రభుత్వం దగ్గర ఒక పథకం కావాలి అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమాన్ని తలపెట్టాం చనిపోయాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అని పార్లమెంట్ సభ్యుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండేవారు నేను ఆ రోజు రైతు సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నా మేమంతా గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్కి వెళ్ళాం వెళితే వారు అప్పటికే ఒక నివేదిక ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల యొక్క ఆర్తనాదాల్ని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ఒక మంచి నివేదికని వారు తయారు చేస్తున్నారు ఆ రోజు నుంచి జయప్రకాష్ నారాయణ గారు కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు కొన్ని కమిట్మెంట్స్తో ప్రజల పక్షాన ఏ రకంగా నిలబడుతున్నారో నాకు చాలా సందర్భాల్లో తెలుసు మిత్రులారా ఈరోజు మండలాల్లో పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేరు
స్థానిక మున్సిపాలిటీలకు మున్సిపల్ చైర్మన్లు లేకుండా వారి కాలం అయిపోతే స్పెషల్ అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ ను పెట్టి మున్సిపాలిటీలు అన్నిటిని నడుపుతా ఉంది ప్రభుత్వం పంచాయతీల్లో సర్పంచులు లేరు మండలాలకి అధ్యక్షులు లేరు జడ్పిటిసి సభ్యులు లేరు గ్రామాల్లో గాని మున్సిపాలిటీల్లో గాని స్థానిక పరిపాలన ప్రజల ముంగిట పరిపాలన అని చెప్పి చెప్పడం అంటే నిజంగా స్థానికంగా పంచాయతీల్లో సర్పంచులు మండల అధ్యక్షులు వీరు స్థానికంగా ప్రజల యొక్క అవసరాలు ఏంటో మంచి చెడ్డలు ఏంటో తెలిసి దానికి అనుకూలంగా వాళ్ళు స్పందించడం కోసం ఉద్దేశించినటువంటి స్థానిక సంస్థలు ఇవన్నీ మున్సిపాలిటీలు కూడా ఆ రకంగానే వచ్చాయి మొట్టమొదట మన దేశంలో మున్సిపల్ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మున్సిపల్ బ్యారక్స్ లో పారిశుద్ధ్యాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దోమల్ని నిర్మూలించడం కోసం పెద్ద కార్యక్రమం చేపట్టారు నేను మనవి చేస్తున్నా ఈ రోజు హైదరాబాద్ నగరంలో దోమల్ని విస్తరింప చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా మేమంతా కాలేజీల్లో చదువుకునే రోజుల్లో ఈ రకంగా దోమలు లేవు ఆరు బయటన ఎవరైనా రోడ్డు మీద పడుకోవడానికి ఆరు బయట పడుకోవడానికి ఆ రోజు ఎన్నో అవకాశాలు ఉండేవి ఈరోజు ఎవరు కూడా ఆరు బయట పడుకునేదానికి అవకాశం లేదు పడుకున్నారా చికెన్గునియా డెంగ్యూ రాక తప్పదు ఈరోజు చికెన్గునియా వస్తే అన్ని రోగాల కంటే చాలా ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ జ్వరం ఈరోజు వచ్చి ఆవరిస్తూ ఉంది ఈ చికెన్గునియా కానీ డెంగ్యూ కానీ ఇంతకుముందు మనకు ఎప్పుడు తెలియదు ఇప్పుడు ఇటీవల కాలంలోనే ఇవన్నీ వచ్చాయి ఎందుకు వచ్చాయి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు సర్కిల్స్ ఉన్నాయి ఏడు సర్కిల్స్లో ఈరోజు మనం ఎవరైనా కానీ నిజంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద కోర్టుకెళ్ళి హైకోర్టులో కానీ కేసేస్తే ఈ మున్సిపల్ కమిషనర్ని తీసుకుపోయి జైల్లో పెట్టాలా చట్టం ఆ రకంగా ఉన్నది మా మున్సిపాలిటీలో మన పాయికానాలు ఇళ్లలో ఉన్నటువంటి పాయికానాలు ఉన్నటువంటి మొత్తం కాల పాయి డ్రైనేజ్ అంతా కూడా స్టామ్ వాటర్ డ్రైన్లోకి వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ప్రవహించడం కోసం కొన్ని నాలాలు ఉన్నాయి కొన్ని కాలువలు ఉన్నాయి ఆ కాలువల్లో మాత్రమే ఆ కాలువల్లో వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉండాలా వర్షం లేనప్పుడు ఎండిపోయి ఉండాలా హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేయకుండా ఎస్టీపీలు నీరు మురుగు నీరుని శుద్ధి చేసేటువంటి వ్యవస్థని నిర్మించకుండా మొత్తం బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పాయికానాలో ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా బసవతారకం అని చెప్పి నాలాకి వదిలిపెడుతున్నారు బాగా వర్షాలు వచ్చినప్పుడు వరదల్లో నీళ్ళు ఎట్ట ప్రవహిస్తాయి ఆ రకంగా ప్రవహిస్తాయి ఏ నీళ్ళు డ్రైనేజ్ నీళ్లు ఇంట్లోకి నీళ్ళు వస్తే ఇంట్లోకి నీళ్ళు వస్తే ఇంట్లోకి వచ్చే నీళ్ళల్లో 80-85% నీళ్లు రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి ఈ నీళ్లు కృష్ణానది నుంచి నీళ్ళు అయితే హైదరాబాద్లో తీసుకుంటున్నారు సింగూరు నుంచి నీళ్ళు అయితే హైదరాబాద్కు వస్తున్నాయి ఇళ్లలోకి నీళ్ళు ఇస్తున్నారు నల్లాల ద్వారా నీళ్ళు వస్తున్నాయి కానీ నీళ్లు మాత్రం బయటకు వెళ్ళేదానికి డ్రైనేజ్ మాత్రం బయటకు వెళ్ళేదానికి అవసరమైన డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించాలా ఈ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించకుండా వర్షం వచ్చినప్పుడు పోయేటువంటి నీళ్లు పోయేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటారు ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్లోకి నీళ్లు వదిలిపెడతా ఉన్నారు వీటన్నిటిని వదిలిపెట్టినందువల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దోమలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ లేని అనారోగ్యం ఈరోజు వస్తూ ఉంది వీటన్నిటికి కూడా ఒక రకంగా ప్రభుత్వం స్థానిక పరిపాలన సాగించేటువంటి స్థానిక సంస్థల యొక్క ఇవన్నీ కూడా బాధ్యత వహించాల ఈరోజు వారి యొక్క బాధ్యతను అవి నిర్వహించటం లేదు మొత్తం ప్రజా ఆరోగ్యం అంతా కూడా చాలా ప్రమాదంలో పడతా ఉంది అందువల్ల ఈరోజు ఈ రకమైన స్థానికంగా ప్రజలు స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలి స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల యొక్క అవసరాలు చూడాలి అనేటువంటి ఒక సమస్య మీద జయప్రకాష్ నారాయణ గారు చాలా కాలం నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రామచంద్రారెడ్డి గారు ఈ స్థానిక పరిపాలన కోసం స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరగాలని చెప్పేసి ఆందోళన చేయడంలో ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేయడంలో చాలా కాలం నుంచి కృషి చేస్తూ ఉన్నారు
నేను మనవి చేస్తున్న ఈ రోజు సురాజ్య పరిపాలన అనేటువంటి పేరుతో సురాజ్య ఉద్యమాన్ని ఈ రోజు ప్రారంభించారు ఈ ఉద్యమం ఏదో ఒక రకమైనటువంటి కొన్ని కాకపోయినా కొన్ని మంచి ఫలితాలైనా సాధించేదానికి విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు గ్యాస్ ధర పెంచింది ప్రభుత్వం ఒక మనిషికి హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలకి రోజుకి 3 రూపాయలు అయ్యేది ఇంతకు ముందు గ్యాస్ ఇప్పుడు 10 రూపాయలు అవుతోంది ఒక్కొక్క విద్యార్థికి గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీని ఎత్తేశారు నేను మనవి చేస్తున్నా ఈ రకంగా అనేక సమస్యలకు ఈ రోజు ప్రభుత్వాలే కారణం ప్రభుత్వాల మీద మనం బాణం బాగా ఎక్కబెడితే ప్రజల్లో చైతన్యం బాగా వస్తుంది ప్రజల్లో చైతన్యం రావాలంటే మంచి మంచి పోరాటాలు జరిగితే ప్రజల్లో చైతన్యం వస్తుంది పోరాటాలు జరగకుండా ఉద్యమాలు లేకుండా చైతన్యం సాధ్యం కాదు ఇది మన అనుభవం జయప్రకాష్ నారాయణ గారు ఈ రోజు ఒక రకమైనటువంటి 3 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ మహాత్ముడు ఏ రకంగా అయితే నిరాహార దీక్ష చేసి ప్రజల్లో చైతన్యం నెలకొల్పడం కోసం కృషి చేశాడు ఆ రకమైనటువంటి పోరాట పద్ధతిని ఈ రోజు జయప్రకాష్ నారాయణ గారు ఎంచుకున్నారు అందుకనే వారిని అభినందించి వారి ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మనవి చేస్తున్న ఈ రోజు అనేక సమస్యలకి ఈ రోజు అవినీతికి అవినీతి 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 గురించి చాలా పెద్ద చర్చ నడుస్తా ఉంది ఇవాల పేపర్ చదివితే అవినీతి మాల్దీవ్స్లో ఎయిర్పోర్ట్ తో పెద్ద కుంభకోణం దాన్ని రద్దు చేస్తే భారత ప్రభుత్వం అమ్మా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందరూ హడావుడి చేసేస్తా ఉన్నారు అవినీతి అనేటువంటిది ఈ రోజు కార్పొరేట్ కంపెనీల యొక్క కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వమే బాహాటంగా ప్రభుత్వమే ప్రజల యొక్క సొమ్ముని బాహాటంగా అడ్డగోలుగా కొద్ది మందికి దోచిపెడతా ఉంది ఈ పరిస్థితుల్లో అవినీతి విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది అందుకని ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ ఉద్యమానికి నేను అన్ని విధాల మేము పూర్తి చేయుత సహకారాన్ని అందించి వారితో నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు రైతు నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు సిపిఐ రామకృష్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలు సోదరి సోదరులు మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు ఇవాళ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సురాజ్య ఉద్యమాన్ని కొనసాగించడానికి నిర్ణయించి 3 రోజుల పాటు ఇక్కడ దీక్ష జరుగుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం అంటే జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడే కాదు రాజకీయ పార్టీ పెట్టకముందు కూడా లోక్సత్తా పేరుతో అప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థగా అనేక ఉద్యమాలు లేవనెత్తాడు మరి ఈరోజు ఒకసారి ఆలోచిస్తే అప్పుడు నేను కూడా అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ అప్పటికే ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని తేవడానికి పెద్ద ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో బాహాటంగా చెప్పేవారు ఫలానా వాళ్ళకి నేర చరిత్ర ఉంది కానీ వాళ్ళకి ఫలానా పార్టీ బి ఫారం ఇస్తూ ఉన్నారు ఫలానా వాళ్ళు రాయలసీమలో ఒక ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నారు ఆ ఫ్యాక్షన్ లీడర్ అనేక హత్యా రాజకీయాల్లో హత్యల్లో కూడా ఆయన పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఫలానా పార్టీ టికెట్ ఇచ్చింది అని ఓపెన్గా ఆయన బహిరంగంగా ప్రకటించేవారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంతో సెన్సేషన్ వార్తగా దాన్ని ఆ రోజు చదువుకునేవాళ్ళు మరి ఈరోజు ఎవరైతే హత్యా రాజకీయాల్లో ఉన్నారో ఎవరైతే ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నారో ఎవరైతే అవినీతి పరులుగా ఉన్నారో అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఇవాళ కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి పార్టీలు ఎవరు కూడా బీఫారాలు ఇవ్వద్దండి ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఇతర ప్రజాప్రతినిధులుగా కానీ పోటీ చేయడానికి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని చెప్పి స్పష్టంగా చెప్పేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టికెట్లు అడగడం ఆ పార్టీల్ని దండిగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన వాళ్ళు అక్రమాలకు అవినీతికి పాల్పడిన వాళ్ళు ఇవాళ వాళ్ళే సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంటూ ఉన్నారు పార్టీ పెట్టుకొని వాళ్ళే ఇతరులకు బీఫారాలు ఇస్తూ ఉన్నారు
వేరే పార్టీల్లో ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే మీరు మా దాంటికి రాండి, ఆ సీటు గ్యారంటీగా ఇస్తాం. బి ఫారం ఇవ్వడమే కాదు, బి ఫారం ఇచ్చిన తర్వాత డబ్బు కూడా మేమే ఖర్చు పెడతాం. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి మళ్ళీ నిన్ను గెలిపిస్తాం. ఈ రకంగా ఇవాళ ఫిరాయింపులు ప్రోత్సహించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు మాధవరావు గారు కానీ జయప్రకాష్ గారు కానీ చెప్పారు గ్రామాల్లో అవినీతి ఎట్లుందని. ఒకే గ్రామాల్లో ఎవడో విఆర్ఓ 200 300 తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తే దాన్ని అరికట్టచ్చు. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గోఫార్స్ కుంభకోణం 60 కోట్ల రూపాయలు జరిగితే ఆ రోజు దేశమంతా ఉవ్వెత్తున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఆ ప్రభుత్వం రాకుండా చూశారు. కానీ ఇవాళ 1 కోట్లో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణమే 100 కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఇంతకంటే అవినీతి ఎక్కడైనా ఉందని అడుగుతున్నాం. కోర్టుకు కేసు కొట్టేయడానికి కాదు, ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి 100 కోట్లు మాట్లాడుకున్నారు. సిగ్గు లేకుండా జడ్జిలుగా ఉన్నవాళ్ళు, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు, వాళ్ళు కూడా కక్కుర్తికి పాల్పడి కోట్లాది రూపాయల లంచాలు వేసి వారు కూడా జడ్జిలు కూడా జైలుకు పోతూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ ఇంతకుముందు మధు గారు చెప్పారు మాల్దీవ్స్లో జరిగిందని. ఇవాళ మన భారతదేశంలో 1 కోట్ల రూపాయల కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, మైనింగ్ మాఫియా, 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు జరుగుతూ ఉంటే అధికారంలో ఉన్న పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు, వారికి వంత పడతా ఉన్నారు, వారితో లాలూచి పడతా ఉన్నారు, 1 కోట్ల రూపాయల కక్కుర్తికి పాల్పడతా ఉన్నారు, కమిషన్ల కక్కుర్తితో ఎవరైతే ఇవాళ కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారో ఆ కార్పొరేట్ సెక్టార్ యొక్క మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డ పాలకులు ఇవాళ అవినీతినంతా కూడా దానంతా మోస్తూ తిరుగుతూ ఉన్నారు. అందుకోసం ఇవాళ 3 రోజుల పాటు ఏదైతే దీక్ష చేస్తూ ఉన్నారో జయప్రకాష్ నాయుడు గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు లేకుండా అనేక మంది విద్యార్థులు, యువకులు, మధ్యతరగతి మేధావులు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అందరు కూడా ముందుకు రావాలి. ఇవాళ పాలకులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలు రావడంతోనే సరిపడదు, ఆ చట్టాలు అమలు జరిపించుకోవడానికి కూడా మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కావాలన్నా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పంచాయతీ బోర్డులో సర్పంచులు లేరు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు లేరు, హైదరాబాద్ నగరంలో తప్ప చాలా చోట్ల కార్పొరేటర్లు లేరు. ప్రతిదానికి కూడా ఎమ్మెల్యే దగ్గర పోతూ ఉన్నారు. ఇవాళ కుళాయి కావాలంటే ఎన్ని ఎమ్మెల్యే దగ్గర పోవాలా, కరెంటు కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలి, డ్రైనేజ్ సౌకర్యం కావాలంటే ఎమ్మెల్యేని అడగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చివరికి కేంద్రం ఇచ్చే నిధులు కూడా వాళ్ళు రాకుండా నిలుపుదల చేసినా సరే ఇక్కడ ఎలక్షన్లు పెట్టడం లేదు. అందుకోసమే ఇవాళ చెప్పినంత సులభంగా ఉండడంలే. ఎవరైతే అవినీతిలో 1000 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళే అధికారానికి రావాలా, వారు వస్తేనే సంక్షేమ రాజ్యం ఉంటుంది, వాళ్ళు వస్తేనే బాగా రాజ్యం నడుస్తుంది, పేదవాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. సిగ్గు లేకుండా ఇవాళ మేధావులుగా ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళ వెంటబడి వాళ్ళ కొమ్ము కాసే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున గ్రామీణ పేద ప్రజలు, పట్టణాల్లో ఉంటున్న కార్మికులు, అదేవిధంగా ఇతర పేద వర్గాల ప్రజలు వారు వీధులు లేక రాకుండా ఇలాంటి వాటిని మనము అడ్డుకట్ట వేయలేం. ఆ రకంగా మనమందరం కూడా ముందుకు పోవాలని, ఏది ఏమైనా సరే జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరోమారు అభినందనలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.
मन तो इन जॉन टीडीपी स्पोक्स पर्सन विजयलक्ष्मी गारु थैंक यू फॉर कमिंग मैम एंड आल्सो विकास रेड्डी गारु सीनियर सिटिजन्स एंड पेंशन्स एसोसिएशन नीचे वेदिक मेद आह्वानिस्ट वेदिक पैन पेद्दलु मरि मित्रुलारा मुंदुगा डाक्टर जयप्रकाश नारायण गार आध्वर्यंलो जरुगुतुन्न ई दीक्षकु ना वंतु मद्दतुनु सौहार्दतुनु प्रकटिस्तुन्नाम ई उद्यमंलो उड़ता भक्तिगा अलांटि वाळ्ळु कूडा चेस्तुन्नाम ई उद्यम लक्ष्यालु पेद्दलु जयप्रकाश गारु चेप्पारु प्रजलकु जवाबुदारीगा उंडाल्सिन प्रभुत्व व्यवस्थलु एंदुकु पनिचेयडं लेदु మనం ఒత్తిడి తెస్తే తప్ప పనిచేయం. నేను రెండు ఉదాహరణలు చెప్తాను. ఇప్పటికే చాలా ఉపన్యాసాలు విన్నారు కనుక మళ్ళీ ఇబ్బంది మీకు కాకూడదు కనుక. ఒకటి, శివరాంపల్లిలో ఉన్న ఒక హాస్టల్ పిల్లలు వచ్చారు నా దగ్గరికి. సార్, మా హాస్టల్లో గోడలకు కరెంట్ షాక్ ఇస్తుంది సార్, ఎక్కడో చిన్నగా షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది సార్, ఇప్పటికీ ముగ్గురు పిల్లలకు షాక్ తగిలి ఇంటికి వెళ్ళిపోయారు సార్, మాకు భయమవుతున్నది, ఒక వర్షం పడితే ఎక్కడ ప్రాణాలు పోతాయని భయమవుతున్నాయి సార్, మేము 15 రోజుల నుంచి స్థానిక అధికారులకు చెప్తున్నాం సార్, ఎవరు ఇంటలేరు సార్, ఏం చేయాలి సార్ అని వచ్చారు. నేను ఆ స్థానిక అధికారికి ఫోన్ చేసి, బాబు ఇలా 11 అవుతుంది ఇప్పుడు, 3 గంటలకు నేను వస్తున్నాను, మా మిత్రులు టీవీ ఛానళ్ళను పత్రికల వల్ల పట్టుకొని వస్తాను, 3 గంటల లోపల షార్ట్ సర్క్యూట్ బాగా కాకపోతే 2 చేతులతో గట్టిగా గోడను పట్టుకుంటాను, నాకేమన్నా అయితే రాష్ట్రంలో నీ అంతు చూస్తారు, ఏం చేస్తావన్నాడు. సార్ 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 అన్నాడు. సార్ సార్ కాదండి, 2 గంటలకు ఫోన్ చేసి సార్ అయిపోయింది సార్, మీరు రావాల్సిన అవసరం లేదు సార్, మంచిగా ఏం సార్ అన్నాడు. అంటే ఇలా ఒత్తిడి తెస్తే తప్ప పనిచేయం. 15 రోజులు పాపం పిల్లలు ఇబ్బంది పడ్డారు. మనకి ఇక్కడే కోటిలో స్కూల్ ఉంది, సుల్తాన్ బజార్ హై స్కూల్, పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్య గారు చదివిన స్కూల్ అంటారు. కలెక్టర్ గారు ఏం చేశారంటే రేషనలైజేషన్ పెరిట టీచర్లందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, పిల్లలు మాత్రం వెళ్ళారు. 85 మంది అమ్మాయిలు ఉన్నారు, పాపం చాలా పేద బిడ్డలు, 10 మనుషుల పిల్లలు, చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, చాలా బ్రిలియంట్ పిల్లలు. ఒక 25 రోజుల దాటు ఆ టీచర్లు లేరు. ఒకసారి ఆ టీచర్లు నా దగ్గరికి వచ్చి కలిశారు. సార్, 25 డేస్ అవుతుంది సార్, టీచర్లందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు, మేమేం చేయాలి సార్, పిల్లలు ఖాళీగా ఉన్నారు, పాఠాలు లేవన్నారు. నిజమా అని వెళ్ళి అడిగితే పిల్లలు నిజమే అని చెప్పారు. డీఈఓకి ఫోన్ చేశాను, చూడండి మీరు 25 రోజులుగా టీచర్లు అపాయింట్ చేస్తలేరు, కలెక్టర్ అపాయింట్ చేస్తలేడు, నిరసన దీక్ష చేస్తాను, దీక్ష అంటే రాస్తారోకానో ధర్నాను అనుకుంటారని కొత్త రకం నిరసన చేస్తాను, నిరసనగా రోజు 2 గంటలు పాఠాలు చెప్తానన్నాను. ఏం లేదు, క్లాస్ తీసుకుంటా అని చెప్పాను. అని క్లాస్ మొదలు పెట్టాను, పిల్లలకు 2 గంటలు పాఠం చెప్పి చెప్పాను. ఇలాగే నిరసనగా టీచర్లు అపాయింట్ అయ్యేదాకా పాఠాలు చెప్తూ ఉంటానన్నాను. పిల్లలు వచ్చి అన్నారు, సార్ టీచర్లు అపాయింట్ అయినాక కూడా మీరైతే పాఠాలు చెప్పండి సార్ అన్నారు. సంతోషం, అది సాధ్యం కాదులేండి కానీ అని ఆ డిఈఓకి చెప్పాను. రేపు 12 గంటలకు చుక్కా రామయ్య గారిని తీసుకొచ్చి మ్యాథమెటిక్స్ చెప్పిస్తాను, దమ్ముంటే రామయ్య గారి మ్యాథ్స్ రాదని చెప్పండి, ఎల్లుండి జయప్రకాశ్ నారాయణ గారిని తీసుకొచ్చి బయాలజీ సోషల్ స్టడీస్తో చెప్పిస్తాను, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ రావని దమ్ముంటే చెప్పండి. ఇట్లనే కొనసాగితే రోజు ఎవరు వచ్చి నిరసనగా పాఠం చెప్తారన్నారు. వెళ్ళారు, ఈ రామయ్య గారిని తీసుకొని వెళ్ళాను. నిజంగానే మేము 11 నుంచి 11:30 రామయ్య గారిని తీసుకొని వెళ్తే మాకు ఎదురయ్యారు టీచర్, 11 మంది టీచర్లు, ఒక అటెండర్, ఒక క్లర్క్ అపాయింట్ అయ్యారు. అంటే ఏంటన్నట్టు ఇలా మీరు అనేది సరే బాగుంది కదా సార్, ప్రతిసారి మీరు ఇట్లా చేయొచ్చు కదా అని. అంటే నా బతుకు రాబిన్ హుడ్ బతికేసండి, అది కాదు కదా పరిస్థితి. నేను ఇక్కడే ఇందిరా పార్క్లో ఓ రోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగితే హైదరాబాద్ శివార్లకు వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చి సగం రేట్ కమ్మాయి. టమాటాలు మా మేడం ఫోన్ చేసింది గంట తర్వాత, టమాటాలు ఉంటే ఇంటికి పట్టుకురా, ఇంటికి ఎక్కడ ఉన్నా అన్న అయిపోయినాయి అని చెప్పాను. ఒక పాప ఒక ముసలాం వచ్చింది, ఆమెకు తెలియదు పాప చదువుకోలేదు, పాల పేదామే, నీ కడుపు సల్లగా ఉన్న కొడక, చక్కగా తక్కువ రేటుకి ఇస్తున్న కొడక, రోజు ఇట్లా అమ్మరాదు కొడక ఇక్కడే అని. అంటే రోజు అమ్మలేనమ్మా, ఇది నిరసనగా అమ్ముతున్నా, నాకు ఏం చెప్పాలి నేను. అంటే ఎందుకు ఇలా వ్యవస్థలు పనిచేయాలి అంటే మనం పోరాడితే, ప్రతిరోజు కొట్లాడితే పనిచేయాలా? ఒక స్కూల్లో టీచర్ ఉండాలనేది అధికారులకు తెలియదా? ఒక కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఇస్తే పనిచేయాలనేది విద్యుత్ అధికారికి తెలియదా? ఎందుకు ఈ పని చేయాలి? అందువల్ల పౌర సేవలు, ప్రజలకు హక్కు కావాలి అని ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో చెప్పడానికి ఉదాహరణకు చెప్పాను. ప్రభుత్వాలు మనకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు,
మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మనకు ఏదో 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే ఆనందపడతారు మన ప్రజలు, లేదో ఒక ఫీజు కడితే ఆనందపడతారు. పాపం ప్రభుత్వం చాలా గొప్ప పనులు చేసింది మాకని. వెనకడికి ఒక ఆయన ఇలాగే బస్సులో పోతున్నాడట, కొత్తగా శాలరీ తీసుకొని టికెట్ కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అన్నాడు. జేబులో చూస్తే పర్సు కొట్టేశారు. సార్ పర్సు కొట్టేశారు సార్, డబ్బులు సార్, అదంతా మాకు అనవసరం, టికెట్ టికెట్ లేకుండా దిగి అన్నాడు. సార్ ఒక్క సెకండ్ ఆగండి సార్, నా పర్సు కొట్టేశారు, జీతం మొత్తం మేము సార్, నా టెన్షన్, నాకు నీ టెన్షన్, నీకుంటే నా టెన్షన్, నాకయా, ఎవరైనా అర్జెంటుగా స్క్వాడ్ వస్తే నా ఉద్యోగం పోతుంది, టికెట్ తీసుకో. లేదు సార్, నా డబ్బులు అన్ని కొట్టేశారంటే ఈ లోపల ఒక ఆయన షూట్ బూట్ వేసుకొని చాలా స్టైల్గా ఉన్నాడు. వచ్చి ఏంటి సార్ కండక్టర్ గారు, మానవత్వం ఉండాలి. పాప ఆయన పరుసు పోయిందని బాధపడుతున్నావు, టికెట్ అంటావు, నేను ఇస్తున్నా తీసుకో అని చెప్పి 5 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకోండి. అందరూ ఆయనను మహాత్మా గాంధీని పొగిడారు. తర్వాత తెలిసింది ఏంటంటే పరుసు కొట్టేసినాడు వాడే ఆయన. అంటే పరుసు జేబులకి వెళ్ళి కొట్టేసి 5 రూపాయలు ఇచ్చి మహాత్మా గాంధీ అయ్యాడు. అంటే ఆ రకంగా మన ప్రభుత్వాలు తయారయ్యాయి. మన డబ్బులు వేల కోట్లు కొట్టేసి మనకు ఫీజు కట్టో, లేదా 2 రూపాయలకు బియ్యం ఇచ్చో, ఒక పింఛన్ ఇచ్చో, ఒక ఇల్లు కట్టో, అద్భుతాలు చేశామని చెప్పుకునే దశకు మనం చేరుకున్నాం. అవన్నీ చేయాలి, చేయకూడదు నేను అంటలేదు, ఖచ్చితంగా చేయాలి. అవన్నీ చేయకపోతే ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకుండి. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన మౌలికమైన పనులు చేయకుండా ఇలా ఎంతకాలమని ప్రజల్ని మీ ముందు బిచ్చగాళ్ళుగా మారుస్తారు? ఇంతకుముందు జేపీ గారు ప్రశ్నించారు, మీరు చైనా భాషలో సామర్థ్యం, చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పని. చేపలు పట్టడం నేర్పరు. ఎందుకు నేర్పరు అంటే చేపలు పడితే వాడే పట్టుకొని తింటాడు. చేపలు ఇవ్వడం ఇస్తూ పోతున్నారు అనుకోండి, రోజు నీ దగ్గరికి రావాలి, చేపలు తీసుకోవాలి. 30 చేపలు ఇచ్చి 60 చేపలు ఇచ్చినాం రాసుకోవచ్చు. అసలు చేపలు ఇవ్వకుండానే ఇచ్చినాం అని రాసుకోవచ్చు. చచ్చిన చేపలు ఇచ్చి బతికిన చేపలు ఇచ్చినాం రాసుకోవచ్చు. చాలా మతలు ఉంటుంది కనుక చేపలు ఇస్తూనే ఉంటారు తప్ప చేపలు పట్టడం నేర్పరు. అందువల్ల ప్రజలకు మౌలికంగా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చేయాలి. పౌర సేవలు ప్రజలకు హక్కుగా ఉండాలి. స్థానిక స్థాయికి నిధులు రావాలి. చాలామందికి అవినీతి పైన కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, సార్ ఇది అయ్యేదా పోయేదా, మీరు బడే చెప్తారు సార్ అవినీతి పోతుందా. కానీ మీరు ఆలోచించండి, మన జీవితంలోనే మీలో ఇక్కడ ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు, ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ కావాలంటే టీసీ చుట్టూ 100 రూపాయలు ఇచ్చి సార్ 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 అని గంట తిరిగితే టీసీ 100 రిజర్వేషన్ ఇచ్చేవాడు. ఇవాళ అవసరం ఉందా? తత్కాలు వచ్చాయి, కంప్యూటరైజేషన్ వచ్చాయి. ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్ అట్నుంచి ఇటు పెట్టాలంటే, కనెక్షన్ రావాలంటే కాదు, పెట్టాలంటే లంచం ఇవ్వండి కాదు, ఇవాళ మనం ఇక్కడే ఉండి ఫోన్ చేస్తే ఇక్కడే ఫోన్ ఇచ్చిపోతాడు కనెక్షన్ సహా. మరి ఎందుకు జరిగింది అంటే అవినీతి మన కళ్ళ ముందరే పోయింది కదా. అందువల్ల అవినీతి మన కళ్ళ ముందుటనే కొన్ని అంశాల్లో పోగొట్టుకోగలిగినప్పుడు మరికొన్ని అంశాలు ఎందుకు పోదు? దీనికి ఎందుకు పోదంటే రాజకీయ అవినీతి మూలం అని మన అందరం అంటాం. రాజకీయ అవినీతి ఎందుకు ఉంది అంటే ఒక ఎమ్మెల్యే నాతో అన్నాడు, నువ్వు బడా చెప్తావు సార్, నీదేం పోతుంది, చాలా కథలు చెప్తావు. మేము మా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే 50 మంది వస్తారు సార్ కార్యకర్తలు, 50 మంది నా వెనుక తిరగకపోతే వీడియో ఎమ్మెల్యే అని చెప్పి ఓటేయడు సార్. 50 మంది తిరగాలంటే రోజు కనీసం లంచ్కు చికెన్ బిర్యానీ పెట్టితే 5000 రూపాయలు అవుతుంది సార్, రోజుకు నాకు 15000 ఖర్చు వస్తున్నారు సార్, నేను డబ్బులు సంపాదించకపోతే ఏం చేయాలి అన్నాడు. అని మరి నీకెందుకు, నీదేమన్నా సార్, నీకే వాడు ఉంటా నాకు లంచ్ పెట్టి పంపిస్తాడు, నీ కేసు వేరు కదా అన్నారు. అంటే నేను అన్న, నా కేసే కాదు మీ కేసు కూడా సాధ్యమే. ఒక పార్లమెంటు సభ్యుడు ఒక ఎన్నికల్లో పోటీ చేయాలి, నేను మోడల్ చెప్తాను ఎందుకు సాధ్యం కాదు చెప్తాను. ఒక పార్లమెంటు సభ్యుడు 10 లక్షల ఓటర్లు ఉన్నారనుకోండి ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక మీలాంటి 1000 మంది ఒక నియోజకవర్గంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి, ఒక రాజకీయ పార్టీ 1000 మంది కార్యకర్తల్ని పార్ట్ టైం, ఫుల్ టైం కూడా కాదు, నెల రోజులు పొద్దున 2 గంటలు సాయంత్రం 1-2 గంటలు సహాయం చేసే కార్యకర్తలు ఎవరైనా ఉంటారు. ఆ 1000 మంది ఉదయాన 20 మంది సాయంత్రం 20 మంది కలిసి ఇంకో ఫలానా వానికి ఓటేయండి అంటే రోజు 40,000 మందికి చెప్పచ్చు. అట్లా ఒక 30 రోజులు కష్టపడితే 12 లక్షల మందికి చెప్పచ్చు. ఈ 12 లక్షల మంది దగ్గరికి 1000 మంది వెళ్ళి, అయ్యా ఫలానా వారికి ఓటేయండి, ఎన్నికల ఖర్చుకు ఒక 10 రూపాయలు విరాళం ఇవ్వండి, 10 రూపాయలు ఎక్కువ అవసరం లేదు. అంటే 12 లక్షలలో 2 లక్షల మంది విరాళం ఇచ్చినా 20 లక్షలు అవుతాయి. ఆ 10 రూపాయలు ఇచ్చిన వాడు నీ మీద ఏ రకమైన ప్రెషర్ పెట్టాడు, ఎందుకు పెట్టాడంటే ఇచ్చింది 10 రూపాయలే కనుక. నీకు 10 లక్షలు ఇచ్చాడనుకోండి, తెల్లారి ఎంపీగా పైరవి చేసుకుంటాను కష్టం నీ దగ్గరికి. 10 రూపాయలు ఇచ్చినాడు, ఎవడు పైరవయ్యాడు, చేయాల్సిన అవసరం లేదు. ఆ 20 లక్షల రూపాయలతో నువ్వు ఎన్నెన్న పోస్టర్లు వేసుకో, ఎన్నెన్న కరపత్రాలు వేసుకో, సాధ్యమే కదా. ఎందుకు ఇది సాధ్యం కాదు? ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడితేనే గెలుస్తారనేది ఎందుకు అభిప్రాయం? నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన నాకు అనుభవం, వనపర్తి పోయాను, బస్సులో పోయాను. రెండోసారి పోయినప్పుడైతే బస్ పాస్ గవర్నమెంట్ ఇచ్చింది కనుక డబ్బులు కూడా లేవు, ఆ పైసలు కూడా లేవు. మొదటిసారి డబ్బులు ఖర్చు పెట్టినా వెళ్ళాను, అక్కడ 1000 మంది ఇట్లనే ఒక చిన్న టేబుల్ వేసుకున్నాం, మైక్ వేసుకున్నాం, 1000 మంది వచ్చారు.
మాట్లాడనవసరం ఏం ఖర్చు కాలే కదా ఇంకో వ్యక్తి 1000 బిర్యానీ ప్యాకెట్లు ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయింది మన ఆర్టీసీ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి పట్టుకపోయితే ఆయన 100000 రూపాయలు ఇంత ఒక బిర్యానీకి మరి నాకేం కాలే అంటే మనం ఖర్చు పెడితే అవుతుంది అందువల్ల రాజకీయాల్లో అవినీతిని మనం తొలగించవచ్చు అవినీతి అసాధ్యం కాదు ఖచ్చితంగా తొలగించవచ్చు ఆ రకమైన పట్టుదల మనలో ఉంటే ఆ రాజకీయ నాయకులు పోతే పూలదండేసి అలా స్ట్రేట్గా వెళ్ళు అట్లా వెళ్తా సైడ్కి తిరుగుతూనే ఉంటాడు స్వర్గంలో అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవంటాడు ఈ మధ్యకాలాన పోయిన ఒక నాయకుడు పోతే కుర్చీలకెళ్ళి కూడా లేకుండా పోవే పో అట్లా పోతే వస్తాడులే స్వర్గం అన్నాడు చిత్రం చేసి మహానుభావ నువ్వు ఎందుకు మారావు నీ యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చింది ఈ 40 ఏళ్ల కింద నీవే వెళ్ళి పరిచయం చేశావు 20 ఏళ్ల కింద వెళ్ళి దారి చూపెట్టావు ఇప్పుడేమో కనీసం లేవ కూడా లేస్తలేవంటే ఆ యమధర్మరాజన్నట మారింది నేను కాదు పిచ్చివాడా భారత రాజకీయాలు మారాయి నేను లేచి కనుక దారి చూపెడతా ఆయన వచ్చి నా సింహాసనం మీద కూర్చుంటాడు ఆ భయంతోనే నేను లేస్తలేను అన్నాడు అంటే ఆ స్థాయికి మనం రాజకీయ అవినీతి పెరిగి అందుకే లోకాయుక్త కావాలని లోకాయుక్త ఒక్కటే ఉంటే అవుతుందా అది కూడా కాదు ఆ లోకాయుక్త పైన కూడా పరిరక్షణ కాదు మా ఇంటి పక్కన ఒకరుండే ఒక చాలా ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి ఒక ఆయన వచ్చి బ్రహ్మాండంగా ఇస్త్రీ వేసేవాడు ఉతికి ఆరేసిపోయేవాడు మా మేడం చూసి మీరు ఇంత బాగా పనిచేస్తున్నాడు ఇంత ఇస్తారంటే ఆమె చెప్పలే మీరు ఇచ్చేదానికన్నా 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం కదా మాకు కూడా పని చేయమంటే చెప్పలే అడగంగా అడగంగా చెప్పినట మా మా ఫాదర్ లోకాయుక్త అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి అటెండర్ చూసుకుపోతాడు అంటే లోకాయుక్తలు కూడా అవినీతి ఉండొచ్చు అందువల్ల ఇది జరిగిన అనుభవం నేను చెప్తున్నా వ్యక్తిగత జీవితంలో అనుభవం అందువల్ల లోకాయుక్తలు పెట్టుతోనే సర్వరోగ నివారణ అనుకుంటే పొరపాటు ఆ లోకాయుక్తలను ప్రశ్నించే ప్రజా చైతన్యం కూడా ఉండాలి వ్యవస్థలు ఉండాలి అయితే వ్యవస్థలు లేకుండా ఏవి పనిచేయవు మన ఇందిరాబాద్ దగ్గరనే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఆ సిగ్నల్ తీసేయండి కానిస్టేబుల్ తీసేయండి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయా మంచివాడు యాక్సిడెంట్ చేస్తాడు చెడ్డవాడు యాక్సిడెంట్ చేస్తాడు ఆ సిగ్నల్ ఉంటే మంచివాడు అవుతాడు చెడ్డవాడు అవుతాడు అందువల్ల యాక్సిడెంట్లు పోవాలి అంటే ఇందిరాబాద్ దగ్గర నిలబడి సిగ్నల్ తీసేసి పోయే వాళ్ళందరినీ బాబు మీరు స్లోగా వెళ్ళండి ఆలోచించండి అంటే ఎవరు యాక్సిడెంట్లు అవుతాయా సిగ్నల్ పెడితేనే యాక్సిడెంట్ అవుతుంది ఇంకో మార్గం లేదు అలాంటి సిగ్నల్గా ఉండాలి చివరిగా విద్య ఆరోగ్యం ఇంతకుముందు జయప్రకాష్ గారు ప్రస్తావించారు నాణ్యత కలిగిన విద్య నేను కనీసం ఒక 60-70 ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళి ఒక చిన్న క్వశ్చన్ అడిగాను పై విలువ ఎంత అని అంటే 22/7 అని చెప్పారు నేను ఇంకో క్వశ్చన్ అడిగాను 21/7 ఎందుకు కాదు 23/7 ఎందుకు కాదు 22/7 ఎందుకు అవుతుంది అని అడిగాను నాకు ఆశ్చర్యం వేసింది 90% బిడ్డలు చెప్పలే 80-90% చిన్న క్వశ్చన్ కదా 2x3 ఎంత అంటే నా కూతురు 4 ఏళ్ళ కింద అడిగాను 6 నాన్న అన్నది 5 ఎందుకు కాదు 7 ఎందుకు కాదు తల్లి 6 ఎందుకు అవుతుంది అన్న తిక్క ప్రశ్న అడగక్ నాన్న అన్నది అక్కడికి ఆగక ఇదేమన్నా టీవీ